హాయ్ ఫ్రెండ్స్, కళాకారులకు కళాభిమానులకు ముందుగా అందరికీ నమస్కారములు. ఫ్రెండ్స్, నిన్న ఒక పాంప్లెట్ పెట్టేశాను, మళ్ళీ ఈరోజు వచ్చేసి మన బయా సభ్యులే అంటే మన కంపెనీ వాళ్ళు మరో పాంప్లెట్ పంపడానికి జరిగింది. ఇది యూట్యూబ్లో పెట్టండి అన్న, మామూలుగా మనకి టీంలో వాళ్ళు బయటపడి వాళ్ళకి తెలియపరచండి అని ఒక పాంప్లెట్ అయితే నాకు చెప్పినారు. నేను ఆ పాంప్లెట్ మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ కానీ నేను చెప్తాను, ఏమైనా అర్థం కాకపోతే కింద కామెంట్ అయితే చేయండి. ముందుగా అది ఫ్రెండ్స్, కృష్ణగిరి మండలం కర్నూలు జిల్లా, సుంచియారగూడి గ్రామంలో అయితే మనకి బయటపోట్లు అయితే ఉన్నాయి. వాళ్ళు కమిటీ వాళ్ళు అయితే మనకి పాంప్లెట్ పంపడం అయితే పంపించారు. ఇందులో బయనపోటి, ఇందులో శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంటే ఆహ్వానం అంటే శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా మనకి తేదీ వచ్చేసి 1 తారీఖు 3వ నెల అంటే రేపు వచ్చే నెల 3వ నెల 2022 మంగళవారం రాత్రి 7 గంటలకు బయనపోటీలు అంటే రాత్రి. తర్వాత 1వ బహుమతి వచ్చేసి 10,000 రూపాయలు, 2వ బహుమతి వచ్చేసి 8,000 రూపాయలు, తర్వాత 3వ బహుమతి వచ్చేసి 6,016, 4వ బహుమతి 4,016, తర్వాత వచ్చేసి 5వ బహుమతి 2,016, తర్వాత 6వ బహుమతి వచ్చేసి 1,516, 7వ బహుమతి 1,216, 9వ బహుమతి 516, తర్వాత ఉత్తమ హార్మోనిస్టు, ఉత్తమ తబలిస్టు, ఉత్తమ గాయకుడు, వీళ్ళకు ముగ్గురకు వచ్చేసి ఒక ఉత్తమ గాయకులకు వచ్చేసి అందరికీ ఒక్కొక్కరికి 500 అయితే పెట్టారు. ఉత్తమ హార్మోనిస్ట్ కానీ, ఉత్తమ తబలిస్ట్ కానీ, ఉత్తమ గాయకుడు కానీ అంటే 500 రూపాయలు అయితే పెట్టినారు. తర్వాత వచ్చేసి వీటికి నిబంధనలు వచ్చేసి నియమ నిబంధనలు ఒక పోటీలో 8 మంది నుండి 12 మంది నిలబడకూడదు అని నిబంధన ఫస్ట్ అయింది. తర్వాత ప్రతి బృందంలో శివుని పాట ఖచ్చితంగా, ఈ ప్రతి 2వ నిబంధన ఏంటంటే ప్రతి బృందంలో శివుని పాట ఖచ్చితంగా పాడాలి అని అంటున్నారు వీళ్ళు. తర్వాత 3వ నిబంధన ఏంటంటే ఒక బృందంలో పాల్గొన్న వ్యక్తి మరో బృందంలో పాడకూడదు, అంటే ఒక బృందంలో పాల్గొన్న వ్యక్తి మరో బృందంలో పాల్గొనకూడదని ఇచ్చినారు 3వ నిబంధన. తర్వాత 4వ నిబంధన ఏమిటంటే రాగ మార్పిడి, తాళ మార్పిడి ఖచ్చితంగా ఉండాలని చెప్పినారు. తర్వాత 5వ కిరాయి గాయకులచే పాడించరాదు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మెయిన్ 5వ నిబంధన ఏంటంటే కిరాయి గాయకులచే పాడకూడదు అని, పాడించకూడదని ఇక్కడ నిబంధన అయితే పెట్టేశారు. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి, అంటే ఇది మనకి మళ్ళీ తర్వాత మనం స్టేజ్ ఎక్కినాక ఇబ్బంది పడకూడదు కాబట్టి ఈ నిబంధన అయితే మీరు చాలా గుర్తుపెట్టుకోండి. తర్వాత 6వ బహుమతి 4 తాళాలు 4 రాగాలు ఖచ్చితంగా పాడగలను, 4 రాగాలు 4 తాళాలు ఖచ్చితంగా పాడాలని చెప్తున్నారు. తర్వాత వచ్చేసి 7వ నిబంధన ఎంటర్ ఫీజు 2 వందలు చెల్లించాలని అయితే పెట్టినారు, 2 వందలు చెల్లించాలని అందరినీ. తర్వాత 8వ బహుమతి మత్తు పానీయాలు సేవించి పాల్గొనకూడదు. ఫ్రెండ్స్, స్టేజ్ మత్తు అంటే మనం డ్రింక్ అయితే తాగి స్టేజ్ మీద ఎక్కకూడదు అని వీళ్ళు చెప్తున్నారు, మనం సాంప్రదాయంగానే మనం పోవాలి. తర్వాత 9వది తబలిస్టు హార్మోనిస్ట్ పాటలు పాడవచ్చు అని వీళ్ళైతే కామెంట్ నిబంధన అయితే పెట్టేశారు, మరేం పర్లేదు. తర్వాత తుది నిర్ణయం నేతలది మరియు కమిటీ వారిది. ఫ్రెండ్స్, ఇక్కడ చివర వచ్చేసి నిర్ణయం అనేది నేతలది అంటే అక్కడ వచ్చిన జడ్జిమెంట్, తర్వాత ఆ కమిటీ వాళ్ళది, వాళ్ళు మొత్తం నిర్ణయం మొత్తం వాళ్ళది, మనం చెప్పడానికి అయితే లేదు. తర్వాత చివరి వచ్చేసి 4 గంటలకు డిప్పు తీయబడదు, 4 గంటలకు డిప్పు తీస్తారట. డిప్పులో పాల్గొని బృందాలకు 3 మార్కులు, డిప్పులో పాల్గొనని అంటే డిప్పుకి సరిగా మనకి అందుబాటులో లేని వాళ్ళకి, టైం రాని వాళ్ళకి 3 మార్కులు అయితే కట్టించేస్తారండి. ఫ్రెండ్స్, ఇదైతే బాగా అయితే మనం కూడా ఒక చిన్న ఇబ్బంది చాలా మనం గుర్తుపెట్టుకోవాల్సినది. రాత్రి ఆరు గంటలకు భయం ప్రారంభం అంటే సాయంత్రం మనకి రాత్రి అంటే ఇంకా 7 మనకి 5 తర్వాత పొద్దు అది ఎందుకే పొద్దుమవుతుంది, మామూలుగా 6 గంటలకు స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు.
దీనికి భజన గురువులు మల్లికార్జున ఆచార్య, పూజారి నాగేశ్వామి ఆధ్వర్యంలో ఉన్నారు. తర్వాత ఫ్రెండ్స్ చివరి సంప్రదించవలసిన నెంబర్స్ అయితే ఓసారి నేను చెప్తాను. మీకు ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే ఆ నెంబర్లకు అయితే మీరు సంప్రదించండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. నెంబర్ నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, 9492404979 ఒక నెంబర్, 6281207704 ఇది ఒక నెంబర్. మొత్తం 4 నెంబర్లు అయితే వీళ్ళు అయితే పెట్టేశారు. నేను చివరిలో కూడా వీళ్ళ నెంబర్ వచ్చి నేను ఇస్తాను. మీరు ఏమన్నా వీడియో అర్థం కాకపోతే వాళ్ళని సంప్రదించండి, వాళ్ళు మీకు వాట్సాప్లో సెండ్ మీకు పామెంట్ కావాలంటే వాట్సాప్లో సెండ్ చేస్తారు, మీరు ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోగలరు. ఇది పోటీ వచ్చేసి మరోసారి ఫ్రెండ్స్, పోటీ అయితే వచ్చేసి చుంచి ఎర్రగుడి గ్రామం. మనకి మండలం వచ్చేసి కృష్ణగిరి మండలం వస్తుంది ఫ్రెండ్స్, కృష్ణగిరి మండలం వస్తుంది, జిల్లా కర్నూలు జిల్లా, చుంచి ఎర్రగుడి. ఇది ఫ్రెండ్స్ మన బయంపోటులో రేపు 1వ తారీఖు 3వ నెల వచ్చే ప్రోగ్రామ్ అయితే ఇది. నిబంధనలు అయితే కొంచెం ఒక నిబంధన అయితే ఉంది, ఇంకా చాలా కష్టమైన నిబంధన ఉంది. సరే మీరు దాన్ని అయితే కొంచెం పార్టిసిపేట్, దానికి తగ్గట్టుగా పార్టిసిపేట్ చేయండి. మంచి మార్కులు అయితే మనకు వస్తాయి, మంచి బహుమతులు పాల్గొని మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఇలాంటివి వీడియోల కోసం మన పాతిన రామకృష్ణ రైతు వ్యవసాయంలో నేను చాలా చేస్తుంటాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఓ విషయం ఏంటంటే, మీకు ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ పక్కనే మీరు ఆల్రెడీ చేసుకుంటారు, కానీ అది బెల్ పక్కన ఒకసారి మీరు నొక్కే ఆల్లో ఉందే, మధ్యలో ఉందే, లాస్ట్ ఉందే, మీరు మధ్యలో లాస్ట్ ఒకటైనా అదని ఆల్ని ఆల్ని మీరు ఆప్షన్ పెట్టేసేయండి. మీకు ఎంపైనా మెసేజ్ అంటే మనం వాట్సాప్లో వెళ్ళి మెసేజ్ ఎడిట్ చేస్తున్నామో ఆ విధంగా మీకు వచ్చేస్తుంది, మీరు చూడగలరు. లేకపోతే యూట్యూబ్ అనేది మనకి మీరు చేసుకోకపోతే పంపించదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే మీకు నచ్చింది కానీ ఒక లైక్ అయితే చేసేయండి, లైక్ చేసేయండి. ఇంక ఇలాంటి వీడియోల కోసం మీరు ఎవరైనా కంపెనీ వాళ్ళు పెట్టాలనుకుంటే నా నెంబర్కి అయితే వాట్సాప్ అయితే సెండ్ చేయండి. నా నెంబర్ వచ్చేది 7667660968. ఈ నెంబర్కి అయితే వాట్సాప్ అయితే సెండ్ చేయండి, నేను ఈ వీడియోలు అయితే ఎడిటింగ్ చేసి మీకు యూట్యూబ్లో అందరు కళాకారులకైతే అందిస్తాను. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.